లేటెస్ట్ లాకింగ్ సిస్టమ్తోనైతే ఈ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి ఇది బోత్ బయోమెట్రిక్ అండ్ అదేవిధంగా మీకు కీప్యాడ్ అన్లాక్ ద్వారా అనేది మీరు అయితే అన్లాక్ చేయొచ్చు సో ఈరోజు ప్రజెంట్ కొండాపూర్ లొకేషన్లో మనకు ఒక త్రీ బీహెచ్కే ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ మీరు అయితే చూస్తున్నారో ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండ్ ఈ అపార్ట్మెంట్ యొక్క ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేటిది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో వీడియో దాకా అయితే చూడండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను కవర్ చేస్తాను అండ్ లొకేషన్ హైలైట్స్ విధంగా మీరు చూసుకున్నట్టయితే బొటానికల్ గార్డెన్ చిరాక్ పబ్లిక్ స్కూల్ అదేవిధంగా రాఘవేంద్ర కాలనీ కొండాపూర్ లొకేషన్ రాజరాజేశ్వర కాలనీ ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ మార్కెట్ రేటు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నడుస్తుంది అండ్ ఇది వచ్చేసి ఫ్లాట్ ఒక ఫేసింగ్ విధంగా మీకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి టోటల్గా సో బ్యాక్స్ అనేది నేను మీకు ఒకసారి కవర్ చేస్తాను అండ్ మెయిన్ రోడ్కి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్లోనే ఈ అపార్ట్మెంట్ అయితే లొకేట్ అయ్యి ఉంది అండ్ మీకు జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే సో లివింగ్ హాల్ చూడొచ్చు మీకు చాలా స్పేషియస్గా అయితే లివింగ్ హాల్ వచ్చింది అండ్ ప్రతి ఒక్క బెడ్రూమ్కి అనేది వీళ్ళు అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఈ అపార్ట్మెంట్లో మనకి ఓన్లీ టూ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఒక వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండ్ అదేవిధంగా ఒక ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మాత్రం అవైలబుల్ ఉంది సపోజ్ రాఘవేంద్ర చిరాగ్ పబ్లిక్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే ఉందో గచ్చిబోలి సరౌండింగ్స్లో ఎవరైతే ఒక మంచి స్పేషియస్ ఫ్లాట్ అండ్ నియర్ టు హైటెక్ సిటీ సరౌండింగ్లో చూసే వాళ్ళకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వర్తబుల్ అవుతుందండి సో ఇది కిచెన్ యూనిట్కి ఒక బాల్కనీ స్పేస్ అదేవిధంగా యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ సెట్ బ్యాక్స్ మీరు మీకు మళ్ళీ ఒకసారి నేను కవర్ చేస్తున్నాను ఇది ఒక హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాపర్టీ అండి మీకు బ్యాంక్ లోన్ కూడా మీకు అవైలబుల్ ఉంది సపోజ్ బ్యాంక్ లోన్ ద్వారా ఎవరన్నా పర్చేస్ చేసుకోవాలన్నా కూడా మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్లోన్ అయితే వస్తుంది సో టోటల్గా వుడ్ వర్క్ అనేది మోడలర్ ద్వారానే చేసుకోవాలండి వీళ్ళు ఎక్కడ కూడా మీకు షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు మీరు చూడొచ్చు అండ్ ఇది వచ్చేసి మీకు హ్యాండ్ వాష్ సింక్ బేసిన్ అనేది ఈ ఏరియాలో అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ ఒకసారి నేను ఫ్లాట్ డీటెయిల్స్ అనేది కవర్ చేస్తున్నానండి ప్రతి ఫ్లోర్కి మనకి రెండు ఫ్లాట్స్ అయితే వస్తున్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్ చూసుకున్నట్టయితే మీకు ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ అండ్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ వచ్చేసి మీకు టోటల్గా పది ఫ్లాట్లు అయితే వస్తున్నాయి అండ్ వెంటిలేషన్ పరంగా మీరు చూడొచ్చు చాలా బాగా వెంటిలేషన్ అనేది ప్రొ వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ మెయిన్ స్కోప్ విండోస్ మీదనే ప్రొవైడ్ చేశారండి వీళ్ళు సో దాని ద్వారా మీకు లైటింగ్ ఏదైతే మీరు చూస్తున్నారో ప్రజెంట్ ఈ లైటింగ్ కండిషన్ చూడొచ్చు మీరు అండ్ లొకేషన్ హైలైట్స్ ఆల్రెడీ నేను వీడియో స్టార్టింగ్లోనే నేను మీకు కవర్ చేశాను అండ్ ప్రైజ్ ఏదైతే వీళ్ళు కరెంట్ ప్రైస్ కోట్ చేస్తున్నారో సెవెన్ థౌజండ్ పర్ ఎస్ఎఫ్టీ సెవెన్ థౌజండ్ పర్ ఎస్ఎఫ్టీ కింద వీళ్ళు ప్రైజ్ అయితే కోట్ చేస్తున్నారు సపోజ్ ఈ ప్రాపర్టీ సెవెన్ థౌజండ్ పర్ ఎస్ఎఫ్టీ వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో స్లైట్లీ నెగోషియబుల్ మీకు ఒక హండ్రెడ్ ఆర్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఉంటుంది బట్ మేబీ మీరు బిల్డర్ని అప్రోచ్ అయిపోయి మీరు మాట్లాడుకున్నాక మీ మోడ్ ఆఫ్ పేమెంట్లో ఏమైనా డిస్కషన్ చేసుకున్నాక బిల్డర్ అనేది మీకు నెగోషియేట్ చేస్తే చేయొచ్చు బట్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నేను తీసుకొచ్చింది యూస్ఫుల్ ఉన్నట్టయితే లైక్ ద్వారా మీ సపోర్ట్ అయితే తెలియజేయండి అదేవిధంగా మరి ఒక వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఏదైతే ఉందో అది కూడా నేను మీకు నెక్స్ట్ అప్డేట్లో అనేది కవర్ చేస్తానండి సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ద్వారా మీ సపోర్ట్ అయితే తెలియజేయండి అండ్ సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఏదైతే వచ్చిందో అది కూడా నేను మీకు కవర్ చేస్తున్నాను సో టోటల్గా వాష్రూమ్ విధంగా చూసుకున్నట్టయితే వీళ్ళు వాల్మౌంట్ అనేది చేస్తున్నారండి లేటెస్ట్ టెక్నాలజీస్లో ఈ మధ్యలో వాల్మౌంట్ చేస్తున్నారు మనకి సో అదే విధంగా వీలు కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇప్పుడు నేను మీకు థర్డ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తానండి అండ్ అమ్యూనిటీస్ పరంగా చూసుకున్నట్టయితే మీకు లిఫ్ట్ కార్ పార్కింగ్ అండ్ అదే విధంగా మీకు జనరల్ పవర్ బ్యాకప్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఈ థర్డ్ బెడ్రూమ్కి మీకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఒక అవుట్ బాల్కనీ అనేది రావడం అయితే జరిగింది సో అది కూడా నేను మీకు ఒకసారి వీడియో క వీడియోలో కవర్ చేస్తాను సో ఇది మీకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఈ బెడ్రూమ్కి అయితే రావడం జరిగిందండి అండ్ ఒకసారి చూడొచ్చు మీరు సో వాల్మార్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి వాష్రూమ్స్లో అండ్ అదేవిధంగా మీకు సిట్అట్ బాల్కనీ కూడా ఒకసారి నేను మీకు కవర్ చేస్తాను అండ్ జస్ట్ వాకెబుల్ డిస్టెన్స్లోనే మెయిన్ రోడ్కి మీకు ఈ ఫ్లాట్ అయితే అవైలబుల్ ఉంది అండ్ టువర్డ్స్ మీకు ముంబై హైవే ఏదైతే ఉందో ముంబై హైవే రోడ్కి అనేది ఇది టచ్ అవుతుందండి అండ్ చుట్టూ గ్రీనరీ సరౌండింగ్ ఉంది అండ్ అపార్ట్మెంట్ లొకాలిటీ సరౌండింగ్స్లో మీకు మంచి పార్క్స్ అయితే ఉన్నాయండి సో అది కూడా మీకు ఒక ప్లస్ పాయింట్ అండ్ ఈ అపార్ట్మెంట్కి జస్ట్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఒక టూ పార్క్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి సో ఆ ఫెసిలిటీస్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి చాయిస్ చూసుకొని మీకు నచ్చితే ఇట్లా మీరు ఒకసారి సైట్ని అయితే విజిట్ అవ్వండి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి రేపు మరో మంచి ప్రాపర్టీతో అయితే నేను ముందుకుంటాను థ్యాంక్ యూ సో మచ్